అంతరాత్మ స్వరూపులారు, సాయి బంధువులారు, నహి కచిత్ క్షణమపి జాత తిష్టంతి కర్మకృత్. మానవుడు కర్మ చేయకుండగా ఒక క్షణము కూడా ఉండలేడు అన్నది శాస్త్రం. తల్లి గర్భము నుంచి ఈ భూమి మీద పడినప్పుడు మళ్ళీ వాడు కాటికి పోయేదాకా ఒక క్షణము కూడా కర్మలు చేయకుండా ఉండలేడు. అంటే పుట్టిన క్షణము నుంచి మరణించే సమయం వరకు కర్మలు చేస్తూనే ఉంటాడు. అందులో ఎన్నో పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు, పాపకర్మలు చేస్తూ ఉంటాడు, ఎన్నో సత్కర్మలు చేస్తూ ఉంటాడు, ఎన్నో దుష్కర్మలు చేస్తూ ఉంటాడు, ఎన్నో ఉత్తమ కర్మలు చేస్తూ ఉంటాడు, ఎన్నో నీచ కర్మలు చేస్తూ ఉంటాడు, ప్రాపంచికమైన కర్మలు చేస్తూ ఉంటాడు, ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు కూడా చేస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి కర్మ సముదాయానికి ఏమిటి కారణాలు అని అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి దైవ సంకల్పము, రెండు జీవ సంకల్పము. కాబట్టి ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినాడు అని అంటే అది ఎవరి సంకల్పం? జీవుడి సంకల్పమా, దైవ సంకల్పమా? ఒక వ్యక్తి కఠిన దరిద్రుడు అయ్యాడంటే అది ఎవరి సంకల్పం? ఈశ్వరుడి సంకల్పమా లేక జీవ సంకల్పమా అని మనం చూసినప్పుడు అది అంతర్లీనంగా, నిగూఢంగా, అగాధంగా పెనవేసుకుని ఉంటుంది. ఈ విషయంలో మరి బాబా జీవితంలో ఏమైనా నిదర్శనం ఉన్నదా, ఏదైనా సన్నివేశం ఉన్నదా అని మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి సన్నివేశం ఉన్నది. అంటే దైవం ఏ విధంగా శాసిస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడు అదృశ్యంగా ఉండి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయము పుండలీకర్రావు అనేటువంటి ఒక భక్తుడి జీవితంలో బాబా వారు ఆవిష్కరింపజేశారు. ఆ భక్తుడి ద్వారా ఒక నిగూఢమైనటువంటి తత్వాన్ని బాబావారు బోధిస్తారు. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ఆవేదన తొలగుతుంది. జీవితంలో తాను ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో తాను అవగతం చేసుకుంటాడు. మరి పుండలీకర్రావు అనే భక్తుడు అసలు ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని చూసినప్పుడు వీరు సాయి భక్తులలో ఒకరు. బ్రహ్మజ్ఞాన సాధకుడు, సాయిని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు. వీరు ఒక లాయరు. వీరు నాందేళ్ళలో ఉండేటువంటి వారు. మహాత్ములన్నా, సత్పురుషులన్నా, సన్యాసులన్నా, ఫకీరులన్నా, యోగులన్నా వీరికి ఎంతో ఇష్టం. ఏ మహాత్ముడు కనబడినా అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకి సేవలు చేయడము, వారి ద్వారా సందేహాలు తీర్చుకోవడము వీరి యొక్క సంస్కారం. బాబాను ఆరాధించడం జరుగుతూ ఉన్నది తన యొక్క ప్రేమతో. ఒకరోజు వాసుదేవానంద సరస్వతి అనేటువంటి ఒక సన్యాస స్వామి రాజమహేంద్రవరానికి, అంటే రాజమండ్రిలో ఒక కార్యక్రమం ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకున్నాడు ఈ యొక్క పుండలీకర్రావు. చూడండి, ఉన్నది నాందేళ్ళలో, అంటే మహారాష్ట్ర, కార్యక్రమం రాజమండ్రిలో ఉంది. సరే, స్వామివారిని దర్శించాలి, వారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలి అని చెప్పేసి నాందేడు నుంచి తన మిత్రులతో కలిసి రాజమండ్రికి వచ్చాడు. రాజమండ్రిలో గోదావరి తీరంలో స్వామివారి యొక్క ప్రవచనము ఏర్పాటు చేయబడింది. సరే, వాళ్ళంతా వచ్చారు. ఆ నదిలో మునిగారు, స్నానాలు చేశారు, స్వామిని దర్శించారు. మాటల సందర్భంలో బాబా ప్రస్తావన చేయడం జరిగింది. వాసుదేవానంద సరస్వతి అని అంటే గురు చరిత్రను సంస్కృతములో అనువాదం చేసినటువంటి ఒక స్వామి. వాస్తవంగా చాలామంది గురు చరిత్రను రచించింది వాసుదేవానంద అనుకుంటారు. ఆయన రచించలేదు దాన్ని, హీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ సాంస్క్రిట్ అంతే. తాను సంస్కృతంలో మార్చడం జరిగింది మరాఠీ నుంచి. పుండలీకరావు కలవడం జరిగింది స్వామివారిని, మాట్లాడడం జరిగింది. ఆ మాటల సందర్భంలో బాబా ప్రస్తావన వచ్చింది. ఎప్పుడైతే బాబా ప్రస్తావన విన్నాడో వాసుదేవానంద సరస్వతి పైకి లేచాడట. నాయన, మీరు షిరిడి సాయిబాబా యొక్క భక్తులా? మీరు
చాలా సంతోషము అని తాను స్వయంగా ఈ విధంగా మాట్లాడాడట. అతడు మా సోదరుడు. చూడండి ఆయన ఏం మాట్లాడాడో యాజ్ ఇట్ ఈజ్ మీకు చెప్తూ ఉన్నాను. అతడు మా సోదరుడు, నిష్కాముడు. అతడు ఎలాంటి కోరికలు లేనటువంటి వాడు. మాకు అతని యందు అంతులేని ప్రేమ గలదు. నాయన మీరేమో నా కోసం వచ్చారు, కానీ నేను ఆయన్ని ఎంతో అమితంగా ప్రేమిస్తాను. ఎందుకంటే అతను రాజాదిరాజు, మహాగురువు, మహాయోగి అని బాబా గురించి పొగుడుతూ, ప్రక్కనే ఒక కొబ్బరికాయ ఉంటే ఆ కొబ్బరికాయని తీసి పుండలికరావు చేతిలో పెట్టాడు. మీరు నా కోసం ఒక పని చేయాలి, ఈ కొబ్బరికాయని తీసుకెళ్ళి బాబాకు సమర్పించండి, వారి పాదాల ముందు దీన్ని నివేదించండి, నేను ఎంతో ప్రేమతో మీకు దీన్ని ఇస్తున్నాను, మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడే దీన్ని నివేదించండి అని కొబ్బరికాయ ఇవ్వడం జరిగింది స్వామివారు. అలా ఇస్తూ మరీ ఇలా అన్నారట, ఈ దీనుని పట్ల మరవలేని కృప ఎల్లప్పుడూ చూపమనండి. చూడండి ఏం మాట్లాడుతున్నాడు, ఈ దీనుని పట్ల మరువలేని కృప చూపమని ప్రార్థించండి, బాబాయందు నా ప్రేమ ఎల్లప్పుడూ వృద్ధి పొందాలని కోరండి అని చెప్పడం జరిగింది ఈ యొక్క వాసుదేవానంద సరస్వతి. ఒక శిష్యుడు ఏ విధంగా ఉండాలో, ఒక శిష్యుడు ఒక గురువు నుంచి ఏమి పొందాలో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఒక కొబ్బరికాయనిచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా బాబాను మరవని భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పండి, దినదినము నా యొక్క ప్రేమ వారి పట్ల వృద్ధి పొందాలి అని కోరుతున్నాడు ఈ యొక్క స్వామివారు. నాయన పుండలీకరరావు, మేము సన్యాసులము, మా సాంప్రదాయం ప్రకారము మేము ఎవరికి నమస్కారం చేయకూడదు, కానీ బాబా వారి విషయంలో ఇది వర్తించదు ఈ నియమం అని చెప్పి బాబా వారికి వందనం సమర్పించి తన వందనాలు ఆ కొబ్బరికాయని సమర్పించమని నివేదించమని కోరాడు వాసుదేవానంద సరస్వతి. పుండలీకరరావు మహాత్మా, మేము ఎంతో ధన్యులమైనాం, మీ సమాగమం వలన మళ్ళీ బాబా వారిని దర్శించేటువంటి భాగ్యం కూడా మాకు కలిగింది, నేను కూడా వెళ్ళక చాలా రోజులయ్యింది, నేను తప్పకుండగా 1 మంత్లో నేను షిరిడికి వెళ్తాను, మీ యొక్క ప్రేమ కానుకను సమర్పిస్తాను అని మాట ఇచ్చాడు ఈ యొక్క పుండలీకరరావు. సరే కొబ్బరికాయని తీసుకున్నాడు, తాను వెళ్ళిపోవడం జరిగింది. ఆఫ్టర్ 1 మంత్ షిరిడికి రావాలని 4 స్నేహితులతో బయలుదేరాడు ఈ యొక్క పుండలీకరరావు. ఆఫ్టర్ 1 మంత్ 4 స్నేహితులతో కలిసి షిరిడికి బయలుదేరాడు. నాందేడు నుంచి మన్మాడికి వచ్చారు. అప్పుడు మార్నింగ్ అయ్యింది. మళ్ళీ వాళ్ళు మన్మాడులో ఒక ట్రైన్ క్యాచ్ చేయాలి కోపరంగావుకు. సరే వచ్చేటప్పుడు కొన్ని పండ్లు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని వచ్చారు. వాటితో పాటు కొబ్బరికాయ కూడా తీసుకొచ్చారు. పొద్దున్నే లేచారు, స్నానాలు చేసుకున్నారు, ఆకలేసింది, ఏముందిరా అన్నారు. ఏముంది అక్కడ, కొన్ని హాట్ మిక్చరు, కొబ్బరికాయ ఉంది. ఈ లోపల ఒక భక్తుడికి ఆలోచన వచ్చింది, ఈ కొబ్బరికాయని పగలగొట్టి కొబ్బరి ముక్కలు ఈ మిక్చర్ తింటే ఓ పని అయిపోతుంది, కొట్రా కొబ్బరికాయ అన్నాడు. చూడండి ఇంకేముంది, పాటను కొట్టారు, అది 4 ముక్కలయ్యింది. ఈ లోపల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మిక్చర్, ఆ హాట్ మిక్చర్ 2 కలుపుకొని తిన్నారు. పుండలీకరావు కూడా ఈ చల్లని వాతావరణంలో ఈ కొబ్బరికాయ ముక్క, ఈ కారం మిక్చర్ ఎంత బాగుంది అని కరం కరం నములుతూ ఉన్నాడు. ఈ లోపల ఫ్లాష్ అయింది, ఒరే ఈ కొబ్బరికాయ స్వామివారిది అని. వెంటనే తాను ఉలిక్కిపడ్డాడు. ఎంత పని జరిగింది, నేను చాలా తప్పు చేశాను, ఆ స్వామివారు ఎంతో ప్రేమతో నాకు కొబ్బరికాయని
బాబా వారికి నివేదించమని చెబితే మనమేమో తిన్నాము కదరా, తిండిపోతున్నారా అని వాళ్ళ మీద కోపడ్డాడు ఈ పుండలీకర్రావు. పక్కన ఉన్న భక్తులు అన్నారు, ఎందుకయ్యా బాధపడతావు, నీకు కావాల్సిన కొబ్బరికాయనా, స్టేషన్లో దిగుదాం ఓడుకొందాం, ఏం పోయింది అన్నాడు. చూడండి, అంటే శిష్యులు ఇలా ఉంటారు. మరి అక్కడ ఉన్నది ఎవరు? సిద్ధగురు. అన్నీ తెలుసు బాబాకు. ఎప్పుడైతే ఈ సలహా ఇచ్చాడో పుండలీకర్రావు బాగానే ఉందనుకున్నాడు. కానీ బాబా సంగతి బాగా తెలుసు పుండలీకర్రావుకి. ఏమని, బాబా సర్వజ్ఞుడు, బాబాకు అన్నీ తెలుసు. ఏదో మనం తప్పు చేశాము అని అంటే ఏమనడేమో, నీవు చెప్పినట్లు కనుక నీకన్నా కొబ్బరికాయ కొన్నాననుకోండి, దాంతో నా తల పగలుకొని పలకొడతాడు. ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడండి ఇలా అన్నాడంట పుండలీకర్రావు. స్నేహితులారా, బాబా ఎవరనుకుంటున్నారు మీరు? ఆయన సర్వసాక్షి. చూడండి ద అండర్స్టాండింగ్ ఆఫ్ పుండలీకర్రావు అబౌట్ బాబా. ఏమంటున్నాడంటే పుండలీకర్రావు, మీరు ఏమనుకుంటున్నారయ్యా బాబా అంటే, బాబా సర్వసాక్షి. సర్వసాక్షి అంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవడు ఏం చేస్తున్నాడో ఆయన తెలుసు. అందుచే నేను అబద్ధం ఆడలేను అన్నాడు పుండలీకర్రావు. ఈ స్నేహితులు అనుకున్నారు, మనం అనవసరంగా తిన్నాం ఈ కొబ్బరికాయ, వీడు మనపుర తింటా ఉన్నాడు. సరే పుండలీకర్రావు, నువ్వు ఎందుకు అనవసరంగా బాధపడతావు, బాబా దగ్గరికి వెళదాం, ఉన్నది ఉన్నట్లు నువ్వు చెప్పు, తిట్లు తింటే నువ్వు తిను, మేము పక్కన ఉంటాం. ఎందుకంటే కొబ్బరికాయ వచ్చి నీకే కదా, మాకు కాదు కదా, తినేది ఏమైనా ఉంటే తిట్లు తప్ప మేము పక్కన ఉంటాం, లేదా మేము జారుకుంటాం. సరే అందరు కలిసి వెళ్ళారు. చూడండి ఇక్కడ మనం ఈ సన్నివేశంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యదా గురువు తదా శిష్య. ఒక శిష్యుడు తాను పవిత్రంగా ఉండాలన్నా, శుద్ధ సంస్కారవంతుడుగా ఉండాలన్నా, ముందు గురువు ఎలాంటి వాడే ఉండాలంటే సిద్ధగురువై ఉండాల. ఎప్పుడైతే సిద్ధగురువై ఉంటాడో గురువు, శిష్యుడు ఏం చేస్తాడంటే భయపడతాడు. నేను ఏం చేసినా ఏం మాట్లాడినా గురువు తెలుస్తుంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి ఆయన అనుకుంటాడు. లేదనుకోండి ఆడింది ఆట పాడింది పాట. ఎందుకు పుండలీకర్రావు తాను స్నేహితులు చెప్పిన విధంగా వినకుండగా తాను నిజాయితీగా ఉన్నాడు? కారణం ఏమిటి అంటే, బాబాకు అన్నీ తెలుసు కాబట్టి శిష్యుడు ముందు చక్కగా ఉండాలంటే గురువు ఎలాంటి వాడే ఉండాలి, సిద్ధుడే ఉండాలి. ఎప్పుడు సిద్ధుడై ఉంటాడో శిష్యుడు అప్రమత్తంగా ఉంటాడు. సరే ఇలా జరిగింది, బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా వారు మసీదులో కూర్చొని ఉన్నారు. మొదట పుండలీకర్రావు, అతని వెనకాల నలుగురు స్నేహితులు వరుసగా పాండవులాగా మెట్లెక్కారు, వెళ్ళి పక్కన కూర్చున్నారు. భక్తులంతా వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు. ఎవరు లేనప్పుడు బాబా వారికి విన్నవించాలి. ఇప్పుడు నేను గనక చెప్పినానా, బాబా తిడతాడు, చాలా కోపడతాడు, నాకు అవమానం జరుగుతుంది, కాబట్టి ఎవరు లేనప్పుడు ఈ విషయాన్ని వెంటనే చెప్పివేయాలి అనుకున్నాడు ఈ పుండలీకర్రావు. వాళ్ళు అలా వచ్చి జస్ట్ నమస్కారం చేసి అలా కూర్చోపోతుండగా బాబా అన్నారట, చూడండి ఇలా అన్నారట, నా సోదరుడు పంపిన వస్తువు ఎక్కడ ఉంది, ఇవ్వు అన్నారట. వెంటనే ఈ 5 మంది ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు బాబా అన్నాడు, నా సోదరుడు పంపినటువంటి ఆ కొబ్బరికాయ ఎక్కడ ఉన్నది, ఇవ్వు అన్నారట. అప్పుడు పుండలీకర్రావు చెప్పాడు, బాబా మాకు తెలియక మేము ఒక పొరపాటు చేశాం, నేను ఎంతో శ్రద్ధతో దాన్ని తీసుకొని వచ్చాను, కానీ ఈ విధంగా జరిగింది బాబా, మమ్మల్ని క్షమించు అని అన్నాడు పుండలీకర్రావు. చూడప్పుడు బాబా ఇలా అన్నారట, జాగ్రత్తగా రక్షించలేనప్పుడు అసలు నీవు కొబ్బరికాయను చేతిలోకి ఎందుకు తీసుకోవాలి, నీవు రక్షించలేనప్పుడు కొబ్బరికాయను నువ్వు ఎందుకు తీసుకోవాలి, తప్పనిసరిగా ఆ వస్తువు నాకు అందించగలవని నా సోదరుడు నమ్మకంతో నీ చేతిలో ఉంచాడు, ఈ కొబ్బరికాయను
ఎంతో ప్రేమతో తాను నాకు నివేదించాడు. నీవు తప్పక నాకు సమర్పిస్తావని తాను భావించాడు. కానీ అది ఇలా పరిణమించిందా? చివరికి మీరు తినేశారు దాన్ని. నా సోదరుని కోరిక సఫలము కాలేదు. అతని యొక్క కోరిక సఫలీకృతం కాలేదు. ఈ విధమైన పని చేస్తావా నీవు అని సీరియస్గా బాబావారు మాట్లాడారట. ఎప్పుడైతే బాబావారు ఈ విధంగా సీరియస్ అయ్యారో ఇంకా కృంగిపోయాడు ఈ పుండలీకర్రావు. చూడండి, తప్పు చేసినప్పుడు ఒక శిష్యుడు తాను బాధపడుతూనే ఉంటాడు, నేను తప్పు చేశాను అని. కానీ గురువు మళ్ళీ తాను ప్రశ్నిస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు తాను ఇంకా మనోవేదన గురవుతాడు. ఎప్పుడైతే బాబావారు ఈ విధంగా మాట్లాడారో పుండలీకర్రావు కన్నీళ్లతో బాధపడుతూ ఇలా అన్నారట, బాబా నేను పొరపాటున ఈ పని చేశాను, నేను ఈ విధంగా చేయవలసింది కాదు. మీరు కోరితే నేను 100 కొబ్బరికాయలు మీకు నేను సమర్పిస్తాను అన్నాడు ఈ యొక్క పుండలీకర్రావు. బాబా నేను తప్పు చేశాను, మీరు ఏమనుకోకపోతే ఆ కొబ్బరికాయ బదులు నేను మీకు మళ్ళీ కొన్ని కొబ్బరికాయలు సమర్పించుకుంటాను బాబా అన్నాడు. అప్పుడు చూడండి బాబా ఇలా అన్నారట, నీవు ఎన్ని కొబ్బరికాయలను తెచ్చి ఇచ్చినా అవి ఆ స్వామి కొబ్బరికాయతో సమానము కాలేవు. నాయనా పుండలీకర్రావు, నువ్వు దానికి బదులుగా కొన్ని ఇస్తాను అంటున్నావు, నువ్వు ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కాలేవు. ఎందుకో తెలుసునా? ఆ ఇచ్చినటువంటి వాడి యొక్క కొబ్బరికాయలో ప్రేమ ఉన్నది, భక్తి ఉన్నది, దాస్యం ఉన్నది. ఈ మూడు కూడా నీవు తెచ్చే కొబ్బరికాయల్లో ఉంటాయా? దానికి సమానం కాలేదు అని బాబావారు చెప్పడం జరిగిందంటే. అంటే ఇక్కడ ఈ సన్నివేశంలో మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, చూడండి, గురు శిష్యుల సంబంధములో శిష్యుడు ఒక గురువుకి ఏదో నివేదన చేస్తూ ఉంటాడు. అది ప్రేమతో చేస్తూ ఉన్నాడా, యాదృచ్ఛికంగా చేస్తూ ఉన్నాడా అన్నది మళ్ళీ ఇంపార్టెంట్. చూడండి, ఒక వ్యక్తి షిరిడికి పోతూ ఉన్నాడు. బాబు షిరిడికి వెళ్తున్నావా, సరే ఒక మాల గురి బాబా మెడలో వేసేయి అని కొంతమంది యాదృచ్ఛికంగా పనులు చేస్తూ ఉంటారు. దానికి ఫలము చాలా తక్కువ. అట్లా కాకుండా మీరు షిరిడికి వెళ్తున్నారా, అయితే ఒక మాల నేను కొనిస్తాను, అది జాగ్రత్తగా ఉంచుకొని మీరు దర్శనం వెళ్ళినప్పుడు బాబా మెడలో వేస్తారా, ఆయన సమాధి పైన వేస్తారా అని నీవు కనుక ప్రేమతో ఇచ్చావనుకో, నీ మాల కోసము బాబా ఏ విధంగా స్పందిస్తాడంటే, వాసుదేవానంద స్వామి కొబ్బరికాయ కోసం ఎలా స్పందించాడో నీ మాల కోసం అదే విధంగా స్పందిస్తాడు బాబావారు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఏంటో కొబ్బరికాయ ఇచ్చారంట దానికి ఓ కథ అంటే ఏం లాభం లేదు. వాట్ యు హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ, నువ్వు ఏమి తెలుసుకోవాలి అని అంటే, ఓహో నేను బాబా కోసం ఏమి సమర్పించినా ప్రేమతో బాబా స్పందిస్తాడు, బాబా ఎదురు చూస్తాడు అన్నటువంటి జ్ఞానము నీకు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ హృదయములో ప్రేమతో కూడినటువంటి సేవ అంకురిస్తుంది. ఎందుకు? గురువు సిద్ధగురువు, నీవు ఇచ్చిన వాడు మరిచిపోయినా బాబా మరిచిపోడు. ఒక కొబ్బరికాయ ఇస్తే దానికోసం బాబా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడడం జరిగిందో ఇంకా పుండలీకరావు ఏం మాట్లాడలేకపోయాడు. బాధపడుతూ తాను తలదించుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే తాను బాధపడుతూ ఉన్నాడో బాబా మళ్ళీ ఇంకో ధోరణిలో మాట్లాడారు. ఇక్కడనే మీకు అద్భుతమైనటువంటి రసవత్తరమైనటువంటి బోధ మీకు లభిస్తుంది. ఇంకా జరిగింది ఏదో జరిగింది, సరేనయ్యా పుండలీకర్రావు, ఇప్పుడు జరిగినది ఏదో జరిగింది, అనవసరంగా ఇప్పుడు బాధపడడం దీనికి. చూడండి, బాధపడుతున్నాడు అనే విషయం అర్థం చేసుకున్నాడు బాబా మళ్ళీ. ఎందుకంటే సర్వజ్ఞుడు, సరే నువ్వు ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అనవసరంగా అంటూ చూడండి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. స్వామి నీ చేతికి కొబ్బరికాయ ఇవ్వడము నా సంకల్పమే. చూడండి, ఇక్కడ మళ్ళీ కథ అడ్డం తిరుగుతుంది. ఇక్కడ
ఇక్కడి నుంచి అగాధంలోకి వెళ్తారు బాబావారు, మనల్ని కూడా లోతుల్లోకి తీసుకెళ్తారు. స్వామి, నీ చేతికి కొబ్బరికాయ ఇవ్వడము నా సంకల్పమే. పుండలీకరరావు, ఫస్ట్ నువ్వు ఈ విషయం తెలుసుకో. ఆ స్వామినికి కొబ్బరికాయ ఇచ్చాడు అని నువ్వు అనుకుంటున్నావు. మళ్ళీ స్వామికి స్వామిగా ఇచ్చాడా లేకపోతే అది నా సంకల్పమా అని అంటే అది నా సంకల్పమే. ఆ కాయ పగల కొట్టడము కూడా నా సంకల్పమే. కాయ కొట్టారు కదా మీరు అనుకుంటున్నారు, వీ డిడ్ మిస్టేక్ అంటున్నారు. నో నో నో, ఐఎమ్ సేయింగ్, నేను చెప్తూ ఉన్నాను మీరు మిస్టేక్ చేయలేదు. మీరు పగల కొట్టడం కూడా అది నా సంకల్పమే. ఇంకా నీవే కర్తవని భావించడం ఎందుకు అనవసరంగా? ఈ పాపానికి, ఈ గురుద్రోహానికి నేనే కారణము అని ఎందుకు భావిస్తూ ఉన్నావు? వై ఆర్ థింకింగ్ అన్నెసర్లీ? చూడండి బాబా అంటున్నారు, అనవసరంగా. నీవు అనవసరంగా భావిస్తున్నావు పుండలీకరరావు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొబ్బరికాయ ఆ స్వామి ఇవ్వడము నా సంకల్పము, ఆ కొబ్బరికాయని పగలగొట్టడం కూడా నా సంకల్పమే. నీవు కర్తవు కాదు, యు ఆర్ నాట్ ఎ సిన్నర్. నీవు ద్రోహివి కాదు, పాపివి కాదు అంటూ మళ్ళీ బాబా ఇలా అంటున్నారు, నీ బుద్ధి అహంకార సంయుతమైనది. చూడండి సబ్జెక్ట్లోకి వస్తున్నాడు. నీ బుద్ధి అహంకార సంయుతమైనది, అందుచేత నీవు అపరాధిగా భావించుకొనుచున్నావు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే యూఆర్ అటాచ్డ్ విత్ ద ఎగోయిజం. నీవు అహంకారంతో కూడి ఉన్నావు. నేను కర్తనుగాను అను భావనను నీవు అలవరుచుకో. కాబట్టి కర్తను నేను కాదు అని నీవు తెలుసుకో అని బాబావారు చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ మరి మనం ఏమర్థం చేసుకోవాలి? ఒక కోణం వచ్చే లోపల ఏమన్నాడంటే, నీవు జాగ్రత్తగా ఇవ్వలేనప్పుడు, రక్షించలేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఎందుకు నువ్వు శ్రద్ధగా దాన్ని నాకు నివేదించలేకపోయినావు? అటువంటి కొబ్బరికాయకు నీ విలువ కట్టగలవా? ఎన్ని కొబ్బరికాయలు నాకు ఇచ్చినా నీవు ఆ స్వామి ఇచ్చినటువంటి కొబ్బరికాయతో సమానం కాదు అన్నారు బాబావారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు, ఇదంతా కూడా నా సంకల్పమే, మరి నీవెందుకు బాధపడుతున్నావు తెలుసునా? నీ యొక్క బుద్ధి అహంకార సంయుతమైనది. అది ప్రతి మనిషి ఉన్నాడు, అతడికి ఒక మనసు ఉన్నది, ఒక బుద్ధి ఉన్నది, ఒక చిత్తం ఉన్నది, ఒక అహంకారం కూడా ఉన్నది. ఇక్కడ బుద్ధి అనేది ఏ విధంగా ఉండాలి అని అంటే అది అహంకారంతో కూడి ఉండకూడదు అంటున్నారు బాబావారు. చూడండి బ్యూటిఫుల్ టీచింగ్ ఇది. ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైనటువంటి బోధ మీకు లభిస్తుంది. మానవ జీవితంలో దీన్ని ఆచరించిన వాడు అద్భుత యోగి అవుతాడు. వాడు ఏదో సాధన అంటే కూర్చొని ధ్యానం చేయడం కాదు, భజన చేయడం కాదు, పారాయణం చేయడం కాదు. యు హ్యావ్ టు లర్న్ దిస్ తత్వ, యు హ్యావ్ టు లర్న్ దిస్ సీక్రెట్. ఈ యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. బాబా అంటున్నారు, నీ బుద్ధి అహంకార సంయుతమైనది. చూడండి కేవలం మానవులే కాదు, చివరికి శ్రీరాముడు ఎవరు? అవతార పురుషుడు. అంటే ఏ కర్మ చేసినా కూడా ఏమని భావిస్తారు అంటే, ఇది నేను చేశాను, ఇది నా వైభవము, ఇది నా చాతుర్యము అని మనిషి భావిస్తాడు. ఇది సాధారణం. నాయన నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు. మరి నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించావంటే దానికి కారణం నీవు అహంకారంతో కూడి ఉన్నావు అంటూ బాబా ఈ విధంగా అంటున్నారు. లోకమున ఎందుకు పుణ్యకర్మల పట్ల అభిమానము? చూడండి ఇంకా మాట్లాడుతున్నారు బాబావారు. లోకములో ఎందుకు పుణ్యకర్మల పట్ల అభిమానము? పాప కర్మల పట్ల అభిమానము లేదు. రెండింటి శక్తి సమానము, అందుచే అభిమానము లేకుండగా నీవు ప్రవర్తించు. ఏ కర్మ చేసినా నీకు కర్తృత్వము ఉండరాదు అని బాబా చెబుతూ ఉన్నారు.
ఇక్కడ బాబా ఇచ్చే సందేశం ఏమిటి అని అంటే, లోకంలో చూడండి మనుషులు ఏం చేస్తూ ఉంటారు, రెండు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మానవ సహజం అది, స్వభావం అది. పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు చూడండి మనం ఏం చేస్తాం, నేను ఈ పని చేశానయ్యా అని మనము గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే మనకు అభిమానం, నేను ఈ పని చేశాను, దీన్ని పూర్తి చేశాను అన్నటువంటి అభిమానము నీకున్నది. ఎందుకనంటే ఆ కర్మ శ్రేష్టమైనటువంటిది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ పాపకర్మలు చేసినప్పుడు ఎవరికి వాళ్ళు గుప్తంగా ఉంటారు. ఏమిటి కారణము అని అంటే దాని పట్ల అభిమానం ఉండదు. ఎవరైనా మంచి చెప్పుకుంటారు కానీ చెడు చెప్పుకుంటారా? చెప్పుకోరు. అందుకే బాబా అంటున్నారు, నాయన లోకములో ఎందుకు పుణ్యకర్మల పట్ల అభిమానం ఉన్నది? నేను ఈ పాపం పని చేశానండి అని నువ్వు భావించకొద్దు, అది కూడా మాయనే. ఎందుకు నువ్వు ఆ విధంగా భావించకూడదు అని అంటే, ఏ కర్మ చేసినా చూసారా, ఏ కర్మ చేసినా కర్తృత్వం ఉండరాదు. అంటే నేను కర్తను, నేను చేశాను అనేటువంటి అహంకారం నీకు ఉండకూడదు అని బాబా చెప్పడం జరిగింది. అసలు ఒక కర్మ జరిగినప్పుడు, అది ఉత్తమ కర్మ అయినప్పుడు దానికి కారణము దైవ సంకల్పమా లేక జీవ సంకల్పమా? చూడండి, బాబా వారు ఎన్నో మహిమలు చేశారు, ఎన్నో లీలలు చేశారు. హేమత్ పంత్ తాను గ్రంథాన్ని రచించాడు. హేమత్ పంత్ తర్వాత బివి నరసింహస్వామి కొంతమంది భక్తుల జీవితాలను రచించాడు. వీళ్ళ ఇద్దరి యొక్క సమాచారంతో మరికొంతమంది ఏదో ఒకటి రెండు యాడ్ చేసి, సాయిలీల మాసపత్రికలు యాడ్ చేసి వాళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు. అంటే అందులో కొత్తదనం అంటూ ఏమి ఉండదు, మార్చి మార్చి ఏదో రాస్తూ ఉంటారు. కానీ బాబా గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా సమాచారము రాబట్టాలి అన్నటువంటి ఒక సంకల్పం కలిగింది నాకు. అసలు ఏమిటి బాబా జీవితం ఇంతేనా అన్నటువంటి ఒక ఆలోచన కలిగి, నేను ఇంకా తెలుసుకోవాలి బాబా గురించి. ఇంకా తెలుసుకోవాలంటే ఏమిటి ఆధారం? ఆ రెండు గ్రంథాలే ఆధారం. వాళ్ళు రాసిన విషయాలు నేను రాయడం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి? అది ఆల్రెడీ అందరూ చదువుకుంటున్నారు, అర్థం చేసుకున్నారు, దట్స్ ఆల్, చాలా ఎనఫ్ అది. కాబట్టి నాకు ఒక దివ్య సంకల్పం వచ్చింది. ఏమని? అసలు బాబాను ఎవరెవరు ప్రత్యక్షంగా సేవించినారో వాళ్ళ యొక్క కుమారులను, మనవలను, మునిమనవలను ఇంటర్వ్యూ చేయాలి. బాబా ఎన్నో కానుకలు ఇచ్చారు, ఆ కానుకలు ఏమైనాయి, అసలుగా ఉన్నాయా పోయినాయా అన్నటువంటి ఆలోచన కలిగింది. సరే, ఆలోచన కలిగిన వెంటనే వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళడము, ఇంటర్వ్యూ చేయడం చిన్న విషయమా? ఎందుకు అని అంటే, కేవలం షిరిడిలో మాత్రమే ఒక 5 మంది ఉన్నారు, సరౌండింగ్లో ఇంకొకరిద్దరు ఉన్నారు. అంటే 27 మందిలో మనకు లభించేది ఎంతమంది అంటే, కేవలము 5-6 మంది లభిస్తారు. మహల్ సాబతి, శ్యామ, అబ్దుల్ బాబా, కాశీరాము, లక్ష్మీబాయి సిందే, ఆ పక్కనే ఉన్నటువంటి నానాసాహెబ్ డేంగ్లే, కుశాల్ చందు, వీళ్ళు దొరుకుతారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అడ్రస్సు లేవు, ఒక చిన్న క్లూ కూడా లేదు. చూడండి, ఒక ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ ఎవరిది? అది నా ప్రేరణ లేకపోతే బాబా ప్రేరణ అన్నప్పుడు అది బాబా ప్రేరణయే. సరే, ప్రయత్నం జరిగింది. ఏం జరిగింది? ఎలాంటి కష్టము లేకుండగా 27 మందిని ఫ్యూ డేస్లో ఇంటర్వ్యూ చేయడము, ఎంతో సమాచారం రాబట్టడము, 27 గ్రంథాలు రచించడము, అవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, జీవుడికి ఒక అహంకారం కలుగుతుంది, నేను కాబట్టి ఇలా చేశాను. చూసారా, ఇది కలగకూడదు. ఎందుకు అని అంటే,
షిరిడి సాయి సంస్థానం ఉన్నది. బాబా గురించి చెప్పేటువంటి తత్వ ప్రచారకులు మహారాష్ట్రలో ఉన్నారు, హిందీలో ఉన్నారు, తెలుగులో ఉన్నారు, తమిళ్లో ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా మనకు మరాఠీ తెలియదు, హిందీ తెలియదు. మరి తెలియనటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు, అక్కడ వెళ్ళి అవన్నీ ఇంటర్వ్యూ చేశాడు. మరి ఎవరి శక్తి అది? అది బాబా యొక్క సంకల్పము, దాన్నే ఈశ్వర సంకల్పము అని అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇంతమంది ఉండగా అది నేను చేశాను అని కనుక అనుకున్నాడు అనుకోండి, నేను చెప్తున్నాను మీకు, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు, నాకు తెలుసు ఇది బాబా ప్రేరణ, బాబా చేయిస్తున్నాడు అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఎందుకు అని అంటే, మా దగ్గర అడ్రస్ లేకపోయినా ఆ అడ్రస్ ఎలా వచ్చేదో అది ఆయనకే తెలుసు. పోనీ ఏమైనా తిప్పలు పెట్టేవాడా? ఏ తిప్పలు లేదు. ఎవరెవరు నాకు కావాలో వాళ్ళందరినీ నా దగ్గర పంపించేవాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి ఊహించినటువంటి కర్మ జరగవచ్చు శిష్యుడి ద్వారా. ఇది చిన్న విషయమా? ఇది 27 మందిని ఇంటర్వ్యూ చేయడానికి సుమారు 2 లక్షలు ఖర్చు అయినాయి. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఆ వస్తువులను చూపించారు, ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వరు. అటువంటిది వాళ్ళంతా కూడా అనుమతి ఇవ్వడం జరిగింది, అవన్నీ ప్రింట్ చేయడము జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది నేను కాబట్టి ఇది చేయగలిగాను అన్నటువంటి అహంకారం శిష్యుడికి కలుగుతుంది, అది కలగరాదు. కలిగిందనుకోండి ఏం జరుగుతుందంటే, అంత వాడు చేసినా కూడా వాడు ఏమయ్యాడంటే వాడు పతనమయ్యాడు. ఎందుకు? వాడిని అహంకారం పట్టుకుంది. కాబట్టి ఎంతటి సేవ చేసినా కూడా నా గురువు నాతో చేయించాడు, ఇది నా గురువు యొక్క సంకల్పము అనుకుంటే వాడే నిజమైన శిష్యుడు. జీవితాంతం వాడు గురువు పాదాలను పట్టుకుంటాడు. వాడు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా ఏదైనా జరిగిందంటే ఇది నా గురువు చేయించాడు అనుకుంటే కీలకథం. నేను చేశాను అన్నామనుకో డమ్మన పడతావు. అందుకే బాబా అంటున్నారు, నాయన కర్తృత్వము ఉండరాదు, ఆ కొబ్బరికాయ నీ చేతులలో పడటానికి కారణము నీవు నన్ను కలవటానికి రావాలననే నా సంకల్పం. చూడండి ఈ బాబా రూటే వేరు. ఇప్పుడు నీవు నా దర్శనానికి రారా అంటే రాడా? ఆ స్వామి దగ్గర పంపించి కొబ్బరికాయ ఇప్పించి అది మళ్ళీ ఆ విధంగా పగలగొట్టి వాళ్ళ చేత తినిపించి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు వాడు చెప్పడం నాయన అని వేదాంత బోధ. ఎందుకని అంటే మరి బాబా స్టైలే అది. మరి నేను ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేశాను నీకు తెలుసునా? నీవు నన్ను కలవటానికి రావలెనని. నీవే మోహంతో గాలి తిరుగుతూ ఉన్నావు, రారా అంటే నువ్వు రావడం లేదు, అందుకే నేను ఈ విధంగా చేశాను. ఇదియే అసలు సత్యం పుండలీకర్రావు, నువ్వేం బాధపడద్దు అని బాబా చెప్పడం జరిగింది. మీరు నా బిడ్డలు. చూడండి ఇక్కడ ఇంతవరకు ఒక బోధ, అద్భుత బోధ ఇది. ఏమని? నేను చేయించాను కాబట్టి నువ్వు ఆ విధంగా చేసావు, నీ తప్పు ఏమీ లేదు, నువ్వు అహంకారం పడవద్దు, నీ కర్తృత్వం వద్దు అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక అప్పర్ లెవెల్ బోధ చేస్తున్నారు బాబావారు. మీరు నా బిడ్డలు, మీ నోటిలో పడిన ఫలము నాకు అర్పించినట్లే. నేను తిన్నాను అంటున్నావు కదరా, తిన్నది నీవైనా ఇదిగో నోరు నీదైనా అనుభవించింది ఎవరు? నేనే. అర్పించినట్లే ఆ ఫలము నిశ్చయంగా నాకు చేరినట్లేనని నీవు తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఏమిటి నీకు బాధ? బాబాకు నివేదించబడినటువంటి ఆ కొబ్బర కాయను నేను తిన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ముందు తెలుసుకో, నీవు తిన్నావు అని అంటే నీ నోట్లో పడింది అని అంటే అది నాకు సమర్పించినట్లే. ఆ ఫలము నాకు నిశ్చయంగా, చూసారా, నిశ్చయంగా అంటే 100%, నో డౌట్, నాకు చేరింది అని బాబావారు చెప్పడం జరిగింది. అందుకే చూడండి, శాస్త్రాలు వేరు, గురువు మార్గం వేరు, సిద్ధగురు మార్గం వేరు, మిగతా మహాత్ముల కథలు వేరు.
బిడ్డ జన్మం గురించి తల్లికి తెలిసినట్లు ఇక్కడ ఎలా ఉందంటే తండ్రి బిడ్డల సంబంధం కనబడుతూ ఉంది. అందుకే బాబా అంటున్నారు, నాయన మీరు నా బిడ్డలు కాబట్టి నీవు వేరు నేను వేరని ఎందుకు రాను అనుకుంటున్నావు, నాకు సమర్పించాలని ఆ స్వామి ఇచ్చాడు నువ్వు తిన్నావు, కానీ నీవు తిన్నా కూడా నేను చెబుతూ ఉన్నాను నాకు నీవు సమర్పించినట్లే అని బాబా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడైతే బాబావారు చెప్పడం జరిగిందో భక్తులంతా ఆశ్చర్యపోయినారు, అద్భుతమైన బోధ లభించింది అనుకున్నారు. మరి ఈ బోధలో మనకు ఏమర్థమవుతూ ఉన్నాయి అనంటే, ఇదిగో మన జీవితము మన చేతుల్లో లేదు, ఎప్పుడైతే గురువు నీవు ఆశ్రయించావో నీవు ఇదిగో ఇక నీ జీవితము నీ చేతుల్లో లేదు, ఆయన నడిపిస్తూ ఉంటాడు అనే విషయం నీకు బాగా అర్థం కావాలి. పెళ్లి కానంత వరకే భార్య చూడండి, ఒక అమ్మాయి తాను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది, ఒక్కసారి గనక పెళ్ళి అయిందనుకోండి ఏమవుతుంది, అక్కడ జీవితం అంతా కూడా నిర్దేశించబడింది ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదు. అదేవిధంగా నీవు కూడా నీ జీవితములో గురువు ప్రవేశించినంత వరకు నీవు ఏ విధంగైనా ఆలోచించవచ్చు ఏ విధంగా ఉండవచ్చు, కానీ ఒక్కసారి నీ జీవితంలో గురువు ప్రవేశించి తాను కృపను చూపించినప్పుడు ఇదిగో ఇక నీ జీవితం నీ చేతుల్లో లేదు, ఏ క్షణాన ఏ విధంగా మలుపు తిప్పుతాడో ఏ విధంగా నిన్ను మారుస్తాడో నీవు ఊహించినంత విధంగా ఉంటుంది. ఈ బోధ వలన మనం ఏమర్థం చేసుకోవాలి, ఏది జరిగినా బాబా నీ సంకల్పమే. అది ఇందాక నేను ఏమన్నాను, ఈశ్వర సంకల్పము, ఇక్కడ ఈశ్వర అంటే గురువు కావచ్చు దేవుడు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఈశ్వర సంకల్పము జీవ సంకల్పము. కాబట్టి నీకు సంతానం కలగలేదని బాధపడుతూ ఉన్నావా, 12 సంవత్సరాలు అయిపోయిందని నువ్వు వేదన పడుతూ ఉన్నావా, సహనాన్ని కోల్పోయినావా, నువ్వు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. బాబా సంతానం కలిగిస్తావో కలిగించవో అది నీకు వదిలేస్తున్నాను, కలిగించకూడదు అను అనుకున్నావు కాబట్టే నాకు కలగడం లేదు, నీకు ఇష్టం లేనప్పుడు నాకు కూడా వద్దు అనుకున్నావు అనుకో నువ్వు ఆనందంగా ఉంటావు, ఆ విధమైన అవగాహనతో ఉన్నావనుకో నీవు గురువు ఎంటర్ అయిపోతాడు, వీడి కోరిక సంతానమే కదా అని క్షణాలు నీకు సంతానం కూడా కలిగిస్తాడని. కాబట్టి జీవితంలో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి, నేను ఏ విధంగా ఉండాలి అని నువ్వు ఆలోచించమాక, గురువు ఏ విధంగా ఉండాలి అని చెబుతాడో నువ్వు ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎవడైతే దీనికి విరుద్ధంగా పోతూ ఉంటాడో అడుగు అడుగున వాడు దెబ్బలు తింటూ ఉంటాడు, గురువు అనుగ్రహానికి దూరం అవుతూ ఉంటాడు. కాబట్టి జీవితంలో మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి, నాకు మగపిల్లవాడు కలగాలి అని మనం భావిస్తాం, మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది ఏం చేస్తావు ఏడవమాక, బాబా నీ సంకల్పమే జరగని. చూసారా చాలామంది సాధన అంటే ఏమనుకుంటారంటే ఏదో ధ్యానం చేయడం అండి భజన చేయడం అండి అనుకుంటూ ఉంటారు, ఇట్ ఈస్ నాట్ సాధన, ఇది సాధన. ఎందుకు తెలిసిన అప్పుడే నువ్వు బాగుపడతావు, ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్న సన్నివేశాలు వచ్చి పడుతూ ఉంటాయి, ఎక్కడ ధ్యానం చేస్తావు నువ్వు, ముందు నువ్వు దీంట్లో పండిపోతే ఇక నువ్వు ధ్యానం చేయనవసరం లేదు, నిశ్చలంగా అలా ఉంటావు, దాన్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ బాబా ఏమన్నారు, నేను కర్తను అన్ను భావించవద్దు అని చెప్పడం జరిగింది, అహంకారం చెందవద్దు అని చెప్పడం జరిగింది, అభిమానం వద్దు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా నిత్య జీవితంలోన ఈ కర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.